ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకాలు చేపట్టాలని విద్యార్థులు హైదరాబాద్ లోని ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో అమలు చేసిన నూతన విద్యా విధానం 2020 ద్వారా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ పాఠశాలలో టీచర్ల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లకడీకప్పులోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తెలంగాణలో డీసెట్ ద్వారా కూడా 2 ఏళ్ల డిపిఎస్సి కోర్సులను పూర్తి చేస్తామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. 5 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 2వ తరగతి వరకు బోధించడానికి ప్రీ ప్రైమరీ టీచర్లుగా ఉద్యోగ నియామకాలు జరుగుతాయని వేల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ప్రీ ప్రైమరీ టీచర్లుగా ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని వేడుకున్నారు. ఇప్పుడైతే మనం చదువు మొదట్లో నుంచి గట్టిగా ఇస్తామో, హయ్యర్ కెళ్లే వారికి కూడా చాలా మంచిగా చదువుకుంటారు. మన స్టేట్ కి గానీ మన దేశానికి గానీ ఎంతో ఉపయోగపడుతుంది. బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మేమందరం ఏం రిక్వెస్ట్ చేస్తున్నామనంటే, ఈ తెలంగాణ స్టేట్ లో మన డిపిఎస్సి కోసం మేము ఇప్పుడు మేము పోరాడుతున్నాము. మాకేమన్నా రిక్రూట్మెంట్స్ జరగాలి, ఏ విధంగా అయినా సరే. ఇప్పుడు టిటిసి రాసి, టెట్ ఎగ్జామ్ రాసి, ఇవన్నీ ఎలా అయితే మిగతా వాళ్ళు ఎలా అయితే జాబ్ సంపాదించుకుంటున్నారో మేము కూడా అలా సంపాదించుకుంటాము. కానీ దానికి మీరు మాకు వే చూపించాలని చెప్పి విన్నవించుకుంటున్నాము. అడిషనల్ డైరెక్టర్ సార్ గారు చెప్పమంటే మేము అడిషనల్ డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్తాం. అయితే సార్ మాతో ఎలా మాట్లాడుతున్నా అంటే, మీరు ఎందుకు చేశారు, మీకు అనద్దు, మీరు 2 ఇయర్స్ కోర్స్ చేసి వెస్ట్ చేస్తుంది అసలు, ఎవరిది మన ఎందుకు చేశారు. ఐఏఎస్ క్యాడర్ నుండి కూడా విద్య గురించి అర్థం చేయకుండా మాట్లాడుతున్నారు. చేసిన కోర్సు అందరికి కూడా వాళ్ళ మనోభావం దెబ్బతినేటట్టు మాట్లాడడం సరికాదు. కోర్సు గురించి మేము 2018 నుంచి పోరాడుతూనే ఉన్నాం. రీసెంట్ గా 2023లో కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. కానీ ప్రభుత్వం నుండి ఏ అధికారి కూడా దానికి రిప్లై ఇవ్వడం లేకపోవడం వల్ల కోర్టు కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎలాంటి రిప్లై కూడా లేదు ప్రభుత్వం నుండి. తిరిగిన ప్రతిసారి ఎలాంటి మాకు రిప్లై అనేది రావటం లేదు.